హైవేర్స్, హైవే కిల్లర్స్. ఈ పేరు విని వినగానే అందరు గుర్తొచ్చేది ఏంటి? ఒంగోలు. అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా, రియాజ్, తర్వాత ఇంకొక బ్యాచ్ మొత్తం వాళ్ళు 15 మంది. వీరిలో 9 మందికి వచ్చేసి ఒంగోలు కోర్టు ఏం చేసింది? ఉరిశిక్ష అంది. 4 వచ్చేసి యావజీవ శిక్ష అంది. ఒకరికి వచ్చేసి 10 సంవత్సరాలు, ఇంకొకరికి వచ్చేమో 7 సంవత్సరాలు శిక్ష. దెన్ ఇది 2021 తీర్పు ఇచ్చింది ఒంగోలు కోర్టు. హైకోర్టుకి ఎప్పుడొచ్చాయి? హైకోర్టు ఇప్పుడు ఏమంది? ఉరిశిక్ష వద్దు, యావజీవ శిక్ష, కానీ 45 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి అంది. యావజీవ శిక్ష కదా అని చెప్పేసి క్షమాభిక్ష ప్రసాదించడాలు, సత్ప్రవర్తన కలిగి ఉండాలని వదలటాలు ఇలాగా చేయొద్దు. ఇంక అర్థమవుతుందా? అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకా మెయిన్ ఇక్కడ అసలు వీళ్ళ గురించి చెక్ చేస్తే నా తెలిసి వీళ్ళు కొంత తెలిసే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పట్ట పగలే మరల అధికారులుగా అవతారం ఎత్తి హైవే మీద వచ్చే ఐరన్ లోడ్తో వచ్చే లారీలు ఉంటాయి, వాటిని ఆపుతారు. వాటిని ఆపి అక్కడ తాళ్ళతో డ్రైవర్ని, తర్వాత క్లీనర్ పక్కనుండి తాళ్ళతో గొంతు బిగించేసి చంపేసి గోతాల్లో కుక్కి ఆ చుట్టుపక్కలే గుంతలు తీసి దానిలో కప్పెట్టేస్తారు. ఇలా వీళ్ళు 13 మందిని చంపారు. ఎంత ధరణం చూడండి. అసలు దండుపాలెం గ్యాంగ్ అమ్మ మొగులు వీళ్ళు అనుకోవచ్చు. ఆ తర్వాత లారీని మాయం చేస్తారు, ఐరన్ లోడ్ని అమ్మేసుకుంటారు. లారీని మాయం చేయడంటే స్పేర్ పార్ట్ స్వేట్ తీసి అమ్మేసుకుంటారు. చివరికి ఇంకా ఎట్లాగో తెలిసింది, పట్టుకున్నారు, అంతా జరిగింది. ఇప్పుడు హైకోర్టు అంటూ ఆంధ్రప్రదేశ్లో హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఎంత దారుణంగా ఉన్నారనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. పోలీస్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందనేది దానికి ఎగ్జాంపుల్. పట్ట పగలు వీళ్ళు ఈ రకం చేయగలుగుతూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతుంది? చనిపోయినటువంటి కుటుంబాలకి ఎక్స్రే షో వచ్చేసి 5 లక్షలు. ఎలా? అది కూడా ఒంగోలు కోర్టు ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించి మీ సమక్షంలో కుటుంబ సభ్యులకు ఇచ్చేవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఏం 5 లక్షలు ఏం జరిపోద్ది? అసలు మన కోర్టులు ఇచ్చే ఇదిగో ఇలాగే ఉంటాయి. సరే, ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది ఈ హైవే కిల్లర్కి సంబంధించి న్యూస్ మర్చిపోయారు. ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధించింది, ఉరిశిక్ష పడింది అనుకుంటా ఉన్నారు. మన దేశంలో ఉరిశిక్షకు సంబంధించి తీర్పులు ఇచ్చి 100 మంది జైలులో ఉన్నారు ఖాళీగా. మరి ఊరేందుకు అమలుపరచడంటే నాకు ఇప్పటికే అర్థం కాదు. ఇంకో వీళ్ళకు కూడా ఇంకెటు అదే ఖాతాలే అని చెప్పేసి కనీసం జైల్లోనే ఉంచండిరా బాబు, 40 సంవత్సరాలు అని చెప్పేసి అన్నారు. సో 9 మంది ఉరి విధించినారు కదా, వాళ్ళ కూడా యావజీవశిక్షగా మార్చారు. బట్ 40 సంవత్సరాలు ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి. 4 ఎవరికైతే యావజీవ శిక్ష ఉంది అది యావజీవే. ఒకరికి 10 సంవత్సరాలు, ఇంకొకరికి 7 సంవత్సరాలు, వాళ్ళకి యాజ్ కంటిన్యూషన్. సో హైవే కిల్లర్స్ సంబంధించి లేటెస్ట్గా హైకోర్టు వెలువరించిన తీర్పు ఇది.